ఆశించండియని మన గొంతును మన స్వరమును దేవునికి తెలియజేస్తూ మన గొంతుతో గుర్తించి ప్రభువా ఆలకించండి అని అందరం ఒప్పుగా హల్లెలూయా 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 దివ్య సంప్రసాద రూపంలో మనతో ఉన్నాడు అన్నది గొప్ప
విశ్వాసం అందరం పడిన చేయమని. ఈనాడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు చెప్తాను, గుర్తుపెట్టుకున్న జీవితం. మీరు ఎవరితోనైనా కానీ ప్రేమపూర్వకంగా కానీ స్నేహపూర్వకంగా కానీ కలవడం కానీ మెలగడం కానీ చేయాలంటే ఏం చేస్తామనుకుంటున్నాను? మన యువతులను కానీ స్నేహాన్ని తెచ్చుకోవాలన్నా లేదంటే ప్రేమను తెచ్చుకోవాలన్నా మనం ఏం చేయాలి? ముందుగా ఏం చేస్తూ ఉంటాం సామాన్యంగా? ఆ మనిషి ఎవరో తెలుసుకోవాలి, ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి, తన వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకోవాలి, తను ఏ విధంగా ప్రవర్తిస్తాడో తెలుసుకుని ఉంటేనే నేను ఆ వ్యక్తి పైన స్నేహం పెంచుకుంటాను, ప్రేమను కూడా పెంచుకుంటూ ఉంటాను. అవునా కదమ్మా? మరి ఈనాడు దేవుడు ఎవరు, దేవుడి యొక్క వ్యక్తిత్వం ఏమిటి, దేవుడు నీకు ఏమవుతాడు, దేవుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారు ఈ విధంగా మనం చేసుకున్నారు, దేవుడు నాకేమవుతాడు, దేవుడికి నాకు గల సంబంధం ఏమిటి? స్కూల్లో కూర్చుంటే టీచర్ అందరినీ కూడా ఎలా కూర్చుని ఉంటే అడిగిందట, దేవుడు నీకేమవుతాడు అని ప్రశ్నించినట. పిల్లవాళ్ళందరూ కూడా ఏం చేశారు, ఇట్లా కూర్చొని ఏం సమాధానం ఇస్తారు, మీరు ఇచ్చినట్టు ఏమి ఇస్తారంటే, దేవుడు నాకు స్నేహితుడు, దేవుడు నాకు తండ్రి లాంటి వాడు, దేవుడు నాకు అమ్మ లాంటి వాడు, ఇంకా రకరకాలను సంబోధిస్తూ ఉంటారు కదా, దేవుడికి మనకు గల సంబంధాన్ని కలుపుతూ ఉంటాం కదా. అయితే ఒక పిల్లవాడు మాత్రము అక్కడ సైలెంట్గా కూర్చొని ఉంటే వాళ్ళని టీచర్గా పిలిచి అడిగిందట, ఏరా అందరూ కూడా ఏదో ఒక విధముగా దేవుడికి వారికి గల సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటే మేము ఎందుకు ఖాళీగా కూర్చొని ఉన్నామంటే ఆ పిల్లవాడు ఏం మాట్లాడలేదంట. మాట్లాడకుండా కూర్చొని ఉన్న సమయంలో సరే నువ్వే చెప్పు, దేవుడికి ఏమవుతాడో చెప్పురా అని అన్నాడు. వెంటనే నా పిల్లవాడు అన్నాడు, దేవుడు నాకు మా తాత అవుతాడు, దేవుడు నాకు మా తాత అవుతాడు. అదేంటరా, అందరూ కూడా తన స్నేహితులతో పోల్చుకుంటే, అమ్మా నాన్నతో పోల్చుకుంటే, నువ్వేంటి మీ తాతతో పోల్చుకున్నామంటే అప్పుడు ఆ పిల్లవాడు అంటున్నాడట, టీచర్ గారు అది నిజమేనండి, నాకు అమ్మ నాన్న లేరు, నేను చిన్నప్పటి నుంచి మా తాతయ్య నాకు సర్వం, నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నానం చేయించేది మా తాతయ్య, క్యారీ పెట్టేది మా తాతయ్య, బట్టలు వేసేది మా తాతయ్య, సర్వం నాకు ఏమీ కావాలి నాకు ఇచ్చేది మా తాతనే. కావున సర్వాన్ని ఇచ్చేవాడు దేవుడు కదా, మరి ఆ రూపాన్ని మా తాత తీసుకున్నాడు, నాకు ఏమి కావాలన్నా కానీ మా తాతయ్య నాకు ఇస్తాడు అని మా పిల్లవాడు సమాధానం చెప్పాడు. ఇప్పుడు చెప్పడానికి సమాధానం, దేవుడు ఎవరండి? సర్వమును దయచేయవాడు, సర్వాంతరయ, సర్వమును తన ఆధీనంలో ఉంచుకున్నవాడు ఆయనే దేవుడు. తన వ్యక్తిత్వం ఏమిటో మనం తెలుసుకుంటే ఆయన ప్రేమిస్తాము, ఆయన ఎవరో ఏమి చేయగలరు నేను తెలుసుకుంటే ఆయనతో నేను స్నేహం చేస్తాను, ఆయన సర్వాన్ని పరిపాలిస్తాడని నేను తెలుసుకుంటే ఈనాడు దేవాలయంలో కూర్చొని ఆయన మాట్లాడతాను, నాకు సకలము నా యొక్క జీవితానికి అంతయు కూడా ఆనాడు ఆయన తెలిస్తే నా బాధలన్నింటిని కూడా ఆయనతో తెలియజేసుకుంటూ ఉంటా. ఇదిగో దేవుడు గొప్పవాడు, ఏదైనా కానీ నాకు సాధించబట్టగలని నమ్మకం మనలో ఉంటే మనం ఏం చేస్తాము, ఆయనని మన కుటుంబాలకు తీసుకుని వెళ్తా ఉంటాం. ఈరోజు మనం చిన్నమ్మా ఏమవుతాడో ఈరోజు కూడా ప్రశ్న చేసుకోవాలి. గమనించండి, దేవుడి యొక్క వ్యక్తిత్వం ఏమిటి? మొట్టమొదటిగా దేవుడు ఎవరండి? ప్రేమ స్వరూపుడు. మొదటి యోహాను పత్రిక 4:8 మొదటి యోహాను పత్రిక 4:8
దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగని వాడే. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు ఎవరండి? ప్రేమ స్వరూపుడు. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటాడో దేవుణ్ణి తెలుసుకుంటాడు. ఎవడైతే ప్రేమ కలిగి జీవించిన వాళ్ళు దేవుని తెలుసుకోలేరు. ఈరోజు అర్థం చేసుకోవాలి. దేవుడు నాకు ఇక్కడ సంబంధం ఏంటి, నేను ప్రేమించేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నానా లేదని ఆత్మపరిశీలన చేసుకోవాలి సహోదరి సహోదరు. రెండవదిగా యెషయా గ్రంథము 6:3 చూస్తుంటాం. ఆయన గుణం ఎటువంటిది? ఎటువంటి వాడు? ఆ దేవదూతలు ఒకరితో ఒకరు సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పవిత్రుడు అని వాళ్ళు గొంతెత్తి పాడుతూ ఉన్నారంట. అంటే దేవుడు ఎవరండి? పవిత్రుడు. ప్రేమను కలిగి ఉన్నవాడు పవిత్రతను కలిగి ఉన్నవాడు. ప్రేమను కలిగి ఉండడం అంటే సమస్తమును భరించగలిగిన వాడు, సమస్తమును ప్రేమతో జయించిన వాడు. పవిత్రుడు అంటే ఎటువంటి మాలిన్యము లేనివాడు, ఎటువంటి మలినము లేనివాడు, ఎటువంటి పాపము చేయనివాడు పవిత్రుడు. చూడండి, ప్రేమను కలిగిన వాడు, పవిత్రతను కలిగిన వాడు మన దేవుడు. ఇక మూడవదిగా దేవుడు ఎవరంటే యోహాను సువార్త 8:12 లోకమునకు వెలుగును నేనే. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎవరండి? లోకమునకు వెలుగు. తాను ప్రేమై ఉన్నాడు, తాను పవిత్రతను కలిగి ఉన్నాడు, తానే వెలుగై మనందరిని కూడా అంధకారం నుంచి వెలుగునకు నడిపిస్తూ ఉన్నాడు. నేనే లోకమునకు వెలుగు అని మనం తెలియజేస్తూ ఉన్నాడు. ఇక నాలుగవదిగా ఆయన గుణం ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథము 16:7 మొదటి సమూయేలు గ్రంథము కానీ 50 చదువు. దేవుడు నరుడు చూసినటువంటి చూపుతో చూసేవాడు కాదు. దేవుడు నరుడు వెలుపలి రూపాన్ని అందాన్ని అలంకరణను ఆకర్షణను చూస్తాడే, కానీ దేవుడు హృదయమును చూస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏం చూస్తాడండి? నీ అందాన్ని చూడు, ఐశ్వర్యాన్ని చూడు, మనకున్నటువంటి సంపదను చూడు. ఆయన చూసేది కేవలం మన హృదయాన్ని. ఆ హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. గమనించండి, తెలుసుకుందాం. మొట్టమొదటిగా దేవుడు ఎవరికైనా ప్రేమను కలిగి ఉన్నవాడు, ప్రేమ స్వరూపుడు. రెండవదిగా పవిత్రుడు, ఎటువంటి మలినం లేనివాడు. మూడవదిగా ఆయన వెలుగై ఉన్నాడు లోకమునకు. నాలుగవదిగా ఆయన హృదయాన్ని చూసేటువంటి వాడు మన దేవుడు. ఎప్పుడైతే ఇవి తెలుసుకుంటామో, తన గుణాలను మనం ఎదుగుతామో, అప్పుడు ఆయన ప్రేమించడానికి మనము సిద్ధపడతాం. మీరు మీ జీవితాలు గమనించుకోండి అమ్మా, భార్య భర్తలైనా కానీ, చదువుకున్న పిల్లవాళ్ళైనా కానీ, స్నేహితులు అనగానే చూసిన వెంటనే ఇక స్నేహితులు అంటారా అను, వాడు తిరిగిన తర్వాత మాట్లాడిన తర్వాత తన వ్యక్తిత్వం ఏంటి, తను ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా సమాధానం ఇస్తున్నాడని గ్రహిస్తే మీకు నచ్చిన తర్వాత ఏమంటారు, వీరు నా స్నేహితుడు, ఈమె నా స్నేహితురాలు అని చెబుతూ ఉంటాము. ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు, నేను ప్రేమను కలిగి ఉన్నాను, నేను పవిత్రతను కలిగి ఉన్నాను, నేను నీ హృదయాన్ని మాత్రమే చూస్తాను, నీ అందాన్ని చూడ తెలియజేస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళాలి. నా దేవుడు
నాకు ఇక్కడ సంబంధం ఏమిటో నేను నిర్ణయించుకోవాలి. ఆ సంబంధం ఏమిటి? మన దేవునితో మాట్లాడడం. ఎంతవరకు ఉండాలి? గుడికి వస్తాము, ప్రార్థన చేసుకుంటాము, వెళ్ళిపోతామే, కానీ ఆ సంబంధం అనేది లేకపోతే మన యొక్క హృదయాన్ని తెరిచి మాట్లాడలేము. నేను మీ ఇంటికి వస్తాను, ఉదాహరణకి మీ కుటుంబ విషయం నాకు చెప్తారా? చెప్తారా అండి? విచారణ రోజున చెప్తారా? చెప్ప. అదే నీ ప్రియ స్నేహితులు మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు? మీ ప్రేమించిన వ్యక్తులు మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు? మీ బాధలను కూడా చెప్తారు. అవునా? ఈరోజు దేవుడు కూడా మీ ఇంటికి రావాలంటే ఆయనకు నీకు గల సంబంధం అంత ప్రేమతో, అంత ప్రేమతో బంధించబడాలి. అప్పుడే నేను మాట్లాడగలను. చాలా మంది అంటుకుంటారు, నా కుటుంబం నేను ఏమి చూడలేకపోతుంది, ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు ఇబ్బందులే, ఎప్పుడు అనారోగ్యాలే అనుకుంటాం. దేవుడు నువ్వు కరుణించట్లేదు, దేవుడు మాతో మాట్లాడలేదని ఎన్నో తలపులు ఉంటాయి. కానీ గమనించండి, ఆయనకు నాకు సంబంధం ఉందా జ్ఞాపకం చేసుకుంటే నువ్వు తెలుస్తుంది. ఆ సంబంధాన్ని మీరు తృణీకరించారు కాబట్టి ఆయన మీతో మాట్లాడలేకపోతున్నాడు. ఆయన ఎప్పుడైతే మీతో మాట్లాడడం మొదలెడతాడో ఆ క్షణం నీ కూర్చుమలన అద్భుతాలు జరగడం మొదలు పెడతాయి. ప్రైజ్ ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసుకున్నారండి. దేవుడు యొక్క గుణ గణాలేంటో నేను తెలుసుకున్నాను. మరి తెలుసుకున్నటువంటి నేనేం చేయాలి? ఇంకా ఏం చేయాలండి? ఏం చేయాలండి? సరే మన ఇంకేదో చేయాలి మనం. అందుకే నాలుగు గుణాలను ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు నాకు ఉన్నాయి. మన జీవితంలో, మన యొక్క జీవితంలో అనుసరించాలి, వీటిని పాటించాలండి. మొట్టమొదటిగా మనము ఆశ్రయించే వాళ్ళమై ఉండాలి. గుర్తుపెట్టుకో, ఆశ్రయించే వాళ్ళే. ఇప్పుడు దేవుడు ఎవరు నాకు తెలుసు. దేవుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమను కలిగి ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, పవిత్రత కలిగి ఉన్నాడు. నా హృదయాన్ని చూసినా తెలిస్తే ఎవరి దగ్గరికి వెళ్తాను? అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాను? నీకు 10,000 అప్పించాడు ఎవరన్నా ఇచ్చారనుకోండి, మళ్ళీ నీకు ఏదో అవసరం వచ్చిన ఏం చేస్తారు? మళ్ళీ పరిగెట్టుకుంది. అప్పుడు ఎవరైతే నాకు ఏం చేస్తారు? వెళ్తారా మళ్ళీ అతని దగ్గరికి? వెళ్తారా మళ్ళీ అనుకోకింటికి? ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమ కలిగి ఉన్నాడు, ప్రేమ హృదయాన్ని చూస్తాడన్న దేవుడు, తాను వెలుగై ఉండి చీకటి నుంచి నడిపిస్తానన్నాడు. మరి అటువంటి దేవుని ఆశ్రయించాలా? మరి ఇంకెవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి దయాలి, దేవుని ఆశ్రయించాలి. మరి నీ కుటుంబంలో మొట్టమొదటిగా ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా పరిగెట్టాల్సిన దేవుడి దగ్గరికి, దేవుడి దగ్గరికి. అప్పుడే ఆయనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే చుట్టుపక్కల చెప్తున్నారు, ఆ అంతా గట్టించుకో, లేదా తెచ్చుకో, అక్కడికి పోతే బాధ తగ్గుతుంది, ఇక్కడికి వెళ్తే బాధ తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. అవునా? నీకు తెలుసు, నువ్వు జ్ఞానస్థానం పొందినటువంటి దేవుడు, నీకు జ్ఞానస్థానంలో వారసత్వాన్ని ప్రసాదించినటువంటి దేవుడు ఎవరు తెలిసి కూడా ఇతరులను వారిని నమ్మి ఏం చేస్తున్నామండి? దేవుని యొక్క నామాన్ని ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తారు, వదిలేస్తున్నారు. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, మొట్టమొదటిగా ఎటువంటి ఇబ్బంది కలిగినా నన్ను ఆశ్రయించు అని తెలియజేస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, గమనించిన మత్తయి సువార్త 15:21 మత్తయి సువార్త 15:21 యేసు అడగండి చూడండి, తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళాను, ఆ ప్రాంతమున నివసించుచున్న కరణీయ స్త్రీ ఒకటి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభు దావీదు కుమార నాపై దయ చూపుమని ప్రార్థించాను. కరణీయ స్త్రీ తెలుసా అండి మీకు? కరణీయ అనేటువంటి ప్రాంతము ఎప్పుడు కూడా ఏమంటారు అక్కడ, అక్కడ ఎటువంటి ప్రాంతం అది? దేవుడికి దూరంగా జీవించినటువంటి ప్రాంతం, విశ్వాసం లేని ప్రాంతం అన్నట్టు ఉంటాం. అటువంటి ప్రాంతం నుంచి ఒక స్త్రీ దేవుని తెలుసుకుని పరిగెట్టుకుంటూ వచ్చింది. దేవుని తెలుసుకుని ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చింది. ఎందుకోసం? తన కుమారు
కుమార్తెకు ఆరోగ్యం నశించిపోతే దాన్ని తెలియజేయడం కోసము పరిగెత్తుకుంటూ వచ్చే దావీదు కుమారుని దయచూపు మా బిడ్డకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని ఆమె ఆశ్రయించిన ఎవరిని యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించింది. మరి ఉపచారం తెలియపోయినా వెళ్ళిపోయిన ఉపచారంతో తనుకుని సాధించింది. చివరిదిగా సాధించడం కాకుండా 28వ వచనం యేసు ప్రభువు మాట అంటాడు. ఏంటమ్మా 28వ వచనం? యేసు ఇది విని అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది అని ఒక దేవునికి విరోధంగా జీవిస్తున్న ప్రాంతంలో విశ్వాసము లేదు. వీళ్ళు మరణాలతో వస్త్రాలతో బాధపడుతున్నట్టు వ్యసనాలతో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుండి వచ్చినటువంటి ఒక స్త్రీని ఏమన్నాడండి? అమ్మా నీ విశ్వాసం గొప్పది అని అందరి ముందు పొగిడారండి. అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు ఆయన నీకు నీలో ఉన్నటువంటి కలతను తీసివేయడమే కాకుండా నేను ఆనందం చేస్తానండి బహుగా ఆశ్రయిస్తాడు లేవనెత్తాడు. ప్రయత్నం గుర్తుపెట్టుకోండి, దేవుని నువ్వు ఆశ్రయిస్తే నన్ను ఆయన ఆశ్రయించడం కాకుండా లేవనెత్తాడు. ఇక రెండవది దేవుని ఆశ్రయించారంటే శతాధిపతి కూడా దేవుని ఆశ్రయించాడు. మత్తయి వార్త 8వ అధ్యాయము 5వ వచనం చూస్తూ ఉంటాము. యేసు కపర్నాములో ప్రవేశించుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభు నా ఇంత సేవకుడు బాధపడుచు ఉన్నాను. నేను వచ్చి వాడిని స్వస్థపరచదును అని దేవుడు సమాధానం ఇస్తే ఆ వ్యక్తి అన్నాడు వద్దు, ఒక్క మాట పలికితే చాలు నా యొక్క సేవకుడు ఆరోగ్యం పొందుతాడు అని దేవుడికి విశ్వాసాన్ని ప్రకటించాడు. చూడండి, శతాధిపతి కూడా తన కోసం కాదు తన దగ్గర పనిచేస్తున్న వాడి కోసం కూడా దేవుని దగ్గర పెట్టుకుంటూ ఆశ్రయించాడు. అనగా నీ కుటుంబంలోనే కాదు, నీ స్నేహితులకైనా నీ బంధువులైనా ఎవరికైనా కానీ ఇబ్బంది కలిగితే మన బాధ్యతగా దేవుణ్ణి ఆశ్రయించి వారి కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు వాళ్ళను కాదు నన్ను పొగుడుతాడు, నన్ను లేవనెత్తుతాడు అని నా దేవుడు తెలియజేస్తాడు. ఆశ్రయిస్తే వచ్చేటువంటి గుణాలు, నేను దేవుని ఆశ్రయిస్తే నన్ను ఆశ్రయించడమే కాకుండా నాలో ఉన్నటువంటి ఆయన మెరుగును తొలగించడమే కాకుండా చేస్తానో 10 మందిలో లేవనెత్తుతాడు. మన విశ్వాసాన్ని 10 మంది తెలియజేసేలా చేస్తాడు దేవుడు. ఎందుకు? ఆయనపై ఆధారపడి ఉన్నాము కాబట్టి. ఇంకా చాలా ఉన్నాయి. శూన్య పూడిత తన కుమారుడు త్వరలో చనిపోతే ఆ నగరికి ఏలియా దగ్గరికి ఏలీషా దగ్గరికి పరిగెట్టుకుని తీసుకెళ్ళిపోతుంది. తన కుమారుడు మళ్ళీ తిరిగి పొందుతూ ఉంటుంది. అదేవిధంగా తప్పు చేసినటువంటి దావీదు మహారాజు కూడా ఆశ్రయిస్తే క్షమించబడుతూ ఉంటారు. ఈరోజు తెలుసుకోవాలంటే ఏదైనా కానీ అది బాధ కానీ ఇబ్బంది కానీ వ్యసనం కానీ అలవాట్లు కానీ ఏదైనా కానీ మొట్టమొదటిగా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడని ఎప్పుడైతే నేను నమ్ముతానో అప్పుడు నేను ఆయన దగ్గరకు వెళ్ళాలి, ఆయన ఆశ్రయించాలి. అప్పుడే నాకు ఏం చేస్తాడు? నన్ను ఆశీర్వదించి నన్ను నా విశ్వాసాన్ని మహిమపరుస్తూ ఉంటాడు. ఇక రెండవదిగా ఆశ్రయిస్తే సరిపోతుందా? ఆశ్రయిస్తే సరిపోతుందా? ఇక రెండవది మనం చేయవలసి పడిందంటే ఆలంగించాలండి. దేవుడి దగ్గరికి వెళ్ళాం, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాము, మనమే మాట్లాడుతుందా? ఏమా మనమే మాట్లాడుతూ ఉంటామా? నాకు అది కావాలి ఇది కావాలి మనమే మాట్లాడదామా? కాదు. మరి ఏం చేయాలి? ఆయన మాట్లాడేది కూడా వినాలి. నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడన్నది కూడా వినాలి. అందుకే రోమీయుల రాసిన లేఖ 10వ అధ్యాయము 17వ వచనం చూస్తూ ఉంటాం. వినుట వలన విశ్వాసం కలుగును. నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వినాలి. నా దేవుడు నాకు ఏదో తెలియజేస్తూ ఉన్నాడు, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మనకి ఎప్పుడైతే ఆ మాటలను ఆలకిస్తూ ఉంటామప్పుడు నాలో ఉన్నటువంటి విశ్వాసము ఏం చేయబడుతుందండి? దృఢపరచబడుతూ ఉంటుంది. ఆలకించకపోతేమో
నేను
ఆలోచించాను ఏం జరుగుతుందా నెక్స్ట్ విషయం. ఉదాహరణకి పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమాస్కు నగరానికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? క్రైస్తవులందరినీ కూడా హింసించడానికి గుర్రంలో తన కట్టాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఆకాశంలో పెద్ద స్వరం వినపడి ఏం చేస్తాడు పౌలుగా సౌలు? కింద పడిపోతాడు. కింద పడిపోయినప్పుడు ఆకాశంలో స్వరం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? అపోస్తల కార్యములు 9:4 చూడండి. అప్పుడు అతడు నేల మీద పడిపోగా సౌలు సౌలు నీవేళ నన్ను హింసిస్తున్నావు అని ఒక స్వరం వినపడింది. ఆ స్వరం విన్న తర్వాత దాని గురించి ఆలోచించి నేను ఒక అనుమానం కలిగిందంట. ఎవరు నాకు మాట్లాడేది? ఎవరు నాతో మాట్లాడదని ఆలోచించాడు. వెంటనే ఆలోచించి ఎదుటి ప్రశ్న వేశాడు, ఎవరయ్యా మీరు నాతో మాట్లాడదని? ఇది వచ్చిన చదువు, ప్రభు మీరెవరు అని ఎదురు ప్రశ్న దేవునికి వేస్తే ఆయన సమాధానం ఇస్తున్నాడు, నీవు హింసించున్నటువంటి యేసును నేను అని తెలియజేశాడు. ఎప్పుడైతే ఆయన దేవుని మాటను యేసు ప్రభు యొక్క మాటలను విని దాని గురించి ఆలోచించాడో సౌలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పౌలుగా మారి ఏం చేశాడండి? దేశాలు తిరిగి ఏం చేశాడు? సువార్తను బోధించాడండి. నువ్వు మనం మన జీవితాల్లో దేవుని మాటలను ఆలకించి దాని గురించి ఆలోచిస్తే మనందరం కూడా సువార్తికులవుతాము. సువార్తను బోధించినటువంటి గొప్ప మనసు మనకు దేవుడు ప్రసాదిస్తూ ఉంటాడు. దేవుడి మాటలను ఆలకించాలి. ఆలోచించినటువంటి మాటలను ఆలోచించి మన నిర్ణయం తీసుకుంటే మనం దేవుడికి సాక్షిగా కనబడతాము అని తెలియజేస్తున్నాం. ఇది చివరిదిగా ఏంటి అంటే ఆచరణలు పెట్టడం. ఇది మటుకు చాలా కష్టం. ఆచరణలో పెట్టడం అంటే ఉన్నదండి, ఇన్ని చెప్తున్నాము ఇన్ని వింటున్నాము, విన్న తర్వాత ఇంటికి వెళ్ళేసి యథావి అవునా? ఏదో అంటారు కదా తిరుగులో సామెత, ఎక్కడైతే పోగలి అక్కడ మధ్యన అది మారు. ఇదే చెప్పు చూడాలి మాది ఎక్కడెత్తాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి. ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టాలి అంటేనే మన దేవుడు గుర్తొస్తారండి. ఆచరణ దేవుడి వాక్యాలను దేవుని యొక్క మాటలను ఆచరణలో పెట్టి వాళ్ళు జీవితాంతం అనుసరించిన వాళ్ళలో మనం చూస్తే ఏమి గుర్తొస్తున్నారు? ముఖ్యంగా మనకి ప్రమంగా ఏమి గుర్తొస్తారు? దేవుడి వాక్యాన్ని ఆలకించి నేను ఆచరణలో పెట్టిన వాళ్ళు ఎవరండి? ఎవరండి? ఇక్కడ అన్ని ఆమె స్వరూపాలు అండి. ఎవరండి? మరి ఎందుకండి? మన మొట్టమొదటి ఉదాహరణ ఆమె. దేవుని మాటలు విన్నా గబ్రీల ద్వారా విన్నటువంటి మాటలను ఆలోచించినా ఆలోచించి మాట్లాడిందా? మళ్ళీ నేను కన్యగారు ఉన్నాను, నేను ఏ పురుషుని ఎరుగను, ఎలా సాధ్యమవుతుందని చెప్పిందా? చెప్పిన తర్వాత దేవుడు మళ్ళీ సమాధానం ఇచ్చాడా? అప్పుడు ఆమె ఏమి గమనించబడింది? యేసుక్రీస్తు ప్రభువునకు తల్లిగా ఎన్నుకోబడింది. ఇంక నాతో వదిలేసిందా? ఇంక నేను దేవుని తల్లిని ఎవరో నాతో మాట్లాడిందా? లేదు. యేసుక్రీస్తు ప్రభు చివరి వరకు తాను సిలువ మరణం పొందేంత వరకు కూడా తన పక్కనే నిలబడి ఉన్నాడు. చూడండి, ఆ రోజు దేవుడికి ఇచ్చినటువంటి మాట చివరి వరకు కూడా తన కుమారుడి చెంతనే నిలబడింది. అది ఆచరణ పెట్టేటువంటి విధానం అని ఆ విధంగా ఎంతోమంది పునీతులు ఉన్నారు. ఎంతోమంది పునీతులు కూడా ఉన్నారు దేవుని యొక్క వాక్యాన్ని ఆచరణ పెట్టిన వారు. మన కీర్తనకారుడు చాలా బాగా చెప్తూ ఉన్నాడు. 119 కీర్తన 2:9 కీర్తన 119:2-9 ప్రభు ఆజ్ఞలను పాటించు పూర్ణ హృదయంతో అతని వెదుకువారు ధన్యులు. ఎవరంట ధన్యులు? ప్రభువు మాటలను ఆలకించి దాని ఆచరణలో పెట్టువారు ధన్యులు. అందుకే మరే తల్లి ఈ మాట, మరే తల్లి ఈ మాట ఎందుకు శుభార్త 2:48 చూస్తూ ఉంటా. లూకా శుభార్త
నా జీవితానికి సమర్పించి ప్రార్థిస్తున్నాను అయ్యా.
ఇన్ని రోజులు మర్చిపోయి ఉన్నానయ్యా, నీకు నాకు సంబంధాన్ని తెలుసుకోలేకపోయానయ్యా. ప్రభా, నీ విలువలను తెలుసుకున్నప్పటికీ కూడా నేను నీ దగ్గర చేరలేకపోయానయ్యా, నీ ప్రేమను చెవిచూడలేకపోయానయ్యా, నీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నేను పొందలేకపోయానయ్యా. నాలో ఉన్నటువంటి వ్యసనాలు, ఈ సైతాను శోధనలు, ఈ పాప క్రియలను నీ ప్రేమను అడ్డగిస్తూ నా జీవితాన్ని మాలిన్యపరుస్తూ ఉన్నాయ్యా. ప్రభా, ఈనాడు నీ దయచర్యను ప్రార్థిస్తున్నానయ్యా. నన్ను ప్రేమించమని నిన్ను మొరపెట్టుచున్నానయ్యా. ప్రభా, ఇదిగో తండ్రి, ఈనాడు నా కొంతెత్తి నా రెండు చేతులను జోడించి ప్రభా మోకరించి తండ్రి నీకు ప్రార్థన చేస్తున్నానయ్యా. నా ప్రార్థనలు ఆలోచించండి అయ్యా. ప్రభా, నీవు లేని నేను ఏమీ చేయలేనయ్యా. సర్వ అధికారము ప్రభా, సర్వమును సృష్టించిన వాడవయ్యా, సర్వాంతరయామి ప్రభా, సర్వము నీ ఆధీనంలో ఉన్నదయ్యా. ప్రభా, నా జీవితాన్ని కూడా నీ ఆధీనంలో ఉంచుకోవయ్యా. ప్రభా, నా జీవితాన్ని కూడా సమర్పించి ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభా, నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందిని, ప్రతి ఒక్క కష్టమును, ప్రతి ఒక్క రోగమును నీకు సమర్పించి ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభా, సమయంలో నీ దయచే ప్రార్థిస్తున్నానయ్యా. వాక్యములు మీరు తెలియజేశారయ్యా, అందాన్ని నేను చూడను, ఐశ్వర్యాన్ని నేను చూడను, కేవలం నేను మానవుల హృదయాన్ని మాత్రమే చూస్తాను అని వాక్యం ద్వారా సాధించాలయ్యా. ప్రభా, మా హృదయాల్లోని తొంగి చూడమని ప్రార్థిస్తున్నామయ్యా. మా హృదయంలో ఉన్నటువంటి పాప మాలిన్యంతో నిండి ఉన్నటువంటి మా హృదయాన్ని కడగమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ పవిత్రాత్మ శక్తితే మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ పవిత్రాత్మ నేను పవిత్రమైన రక్తంతో మమ్మల్ని కడగమని ప్రార్థిస్తున్నామయ్యా. సమస్తము దయచేయువాడు ప్రభువా. ఈ సమయంలో తండ్రి మేమందరము కూడా ఒక కుటుంబముగాను ఒక సంఘముగాను నీ దయచేయని ప్రార్థిస్తూ ఉండగా నీ అపారమైన కృపను ప్రేమను మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ముఖ్యముగా మా కుటుంబాన్ని మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఇబ్బందిని, ప్రతి లోటుపాట్లను, ప్రతి కష్టమును మా కుటుంబాలు ఉన్నటువంటి ముఖ్యంగా సంసార జీవితంలో కలుగుతున్నటువంటి ఇబ్బందులను తొలగించండి అయ్యా. భార్య భర్తల మధ్య ఔన్నత్యాన్ని ప్రేమను ప్రసాదించండి అయ్యా, పెంపొందించండి అయ్యా. ప్రభువా, నీవు కుటుంబ అధిపతిగా ఉండి ప్రభువా, కుటుంబ యజమానిగా ఉండి ప్రభువా, భార్య భర్తల ఇరువుల మధ్య ప్రేమను, ధైర్యమును, ఒకరిని ఒకరు అర్థం చేసుకునేటువంటి గుణమును వారికి దయచేయండి అయ్యా. అనుమానం అనేటువంటి శోధనను తొలగించుకున్నయ్యా, అనుమానం అనేటువంటి కీడును తొలగించుకున్నయ్యా. ప్రభా, వాళ్ళు ప్రేమను కలుగు చేసి ఒకరిని ఒకరు పవిత్రాత్మ ప్రేరణ చే ఒకరిని ఒకరు ప్రేమించుకునే విధముగా, అర్థం చేసుకునే విధముగా, దేవుని వాక్యంలో జీవించే విధముగా నీ యాప్పు చే నీ కుటుంబాలన్నింటినీ కూడా ఆవరించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ సమయంలో మేమందరం కూడా మా సంఘాన్ని సమర్పించి ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభువా, మా సంఘాన్ని మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉండగా ఎటువంటి ఇబ్బందులు మాకు కలగకుండా మా సంఘ కాపురి అయినటువంటి వారి అత్త గారిని దీవిస్తూ అతని ద్వారా మాకు సకల ఆశీర్వాదాలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవుని సేవలో నిమగ్నమైనటువంటి ఆ గురువును తన హస్తములను పంచవలచుచు ఎప్పుడు కూడా లేక దివ్య సత్ప్రసాదం మాకు దయచేస్తూ మాలో ఉన్నటువంటి గుణాలను, మాలో ఉన్నటువంటి దైవత్వము
Shit, didn't want to
Sudipa Varanagaka,
bodhini sampadrana. Ika dewa bayi pujilo, manantara mukuda. Mana kutu marano, dewa dewa nuku sembahin cukurju. Nukyo ke inadu, dewa udah mana ika jiwa tamalo. Mana ika kutu mat jiwa tamalo, tanu pravesinci. Manto, mana kutu malato, mantra dalih. Ayat mantra manantara kuda alat cewet muka. Mana jiwa tamalo undar yani. Jadi tiga bagi tujuh itu penting kita lakukan praktek sesuatu. Pita Putra Pavitra Mana Mohana. Mana Bhuwe Yesu Kristu Krupa Sarveswarine Prema Pavitra Atma Sahavasam Mi Andari To Undunu Gaka. Inadu, Dewa itu manandar ini kuda, Dewi Pratnala Dwara, manalo unnat unnat prati viluvanu kuda, itarlo mukhiri berce vidamuga undale kani, taj pece unnat gunane kali gunado kuda dwani, telinges unadu, adi agan te, danam gunna wadeni, danaman kudu antar, ate, a danaman kudu danamunu dana jessu unte, Dewa itu antar, danam gunna wani. Danaun tu rancak adu, gunam mana wani, dewu rancak. Adanya itu loh ina adu Prabu, suksesi pertama tu ati rejes tu ina adu. Di bali apudu kuda mansa kenda gani, lekatte, yeden patok tis kuni kap petaru. Adanya apudu kuda, itar loh velugu bance pitamuga, itar loh kalau adi sriminche pitamuga, tanu tanu kalchwes kudu, itar loh ku. Belitul prasadis mohonni. Atuhanti kopfo manastatfamu, pratibokka vektilo, pratibiswaslo kuda undalni atuhanti udeshmuto, dewu di nadu manandal kuda telinges mohonadu, manajivitalo kuda, manajivitalo kuda, itaroloku upaya kupade ketemuga, itaroloku sahay pade ketemuga, manajivitalo undalni. Dewa mana putihnya justru mana kaum pria sahabat ini sahabat itu. Ia pavitra mana dulu ke dewa balik pujilah. Manam mana cipta kalamalo. Mana itu mata itu dawara gani, cesta itu dawara gani. Yang balik itu ia bandi gani, ani gani kali ini cuma nanti. Ia samai malo dewa itu kata mana itu apa mana itu mana itu cerun telur pun ada pun kuda. Ayat ada kerap undi. Prayu cipta manusia, pancerta pendewa itu. Dewa ni agak papa kshama pernah kau lakukan dulu. Yuga-yuga mulu praktik cuma perbualan yang kuat dari Yesus Kristus dua ram.
మిమ్ము ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. పునీత పౌలు తిమోతినకు రాసిన రెండో లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. మొదటి పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన రెండో లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. నా కుమారుడా, క్రీస్తు యేసు నందు లభించు అనుగ్రహము ద్వారా నీవు బలవంతుడు కమ్ము. ఎక్కువ మంది సాక్షుల సమక్షమున నేను బోధింపగా నీవు విన్న పలుకులను ఇతరులకు కూడా బోధింపగల నమ్మకమైన వారిని అప్పగింపు. క్రీస్తు యేసు మంచి సైనికుని వలె నాతో పాటు శ్రమను అనుభవింపు. ప్రతి సైనికుడు తనను సైన్యమున చేర్చుకున్న నాయకుడిని సంతోష పెట్టవలనని నేను అభిలాషించుతున్నాను. కనుకనే అతడు లౌకిక వ్యవహారములలో చిక్కుకొనుడు, పరుగు పందెములలో పాల్గొనుచున్న ఏ వ్యక్తి నియమములను పాటింపనదే కిరీటము పొందజారుడు. బహుగా కష్టించి పనిచేయు రైతునకు పంటలో ప్రథమ భాగము లభించవలనని నేను చెప్పు విషయములను గూర్చి ఆలోచింపు. ప్రభువు నీకు అన్నిటినీ గ్రహించు శక్తిని వసుగును. నేను బోధించు శుభవార్త యందు చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించి మృతుల నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞప్తికి అందించుకొను. ఇది ప్రభుని వాక్కు. Thank you.
మార్కు సువార్త 4వ అధ్యాయము వచనములు 21 నుండి 25 వరకు. మార్కు సువార్త 4వ అధ్యాయము వచనములు 21 నుండి 25 వరకు. మరల ఆయన వారితో ఇట్లనేను, ఎవడైనా దీపమును వెలిగించి దీపస్తంభంపై ఉంచుడు గాని కొలదంప క్రింద గాని మంచము క్రింద గాని ఉంచుడు కదా, దాచిపడినది ఏదియు బట్ట బయలు కాకపోదు, బయలుపరచుటకే కాని ఏదియు దాచిపడలేదు. కనుక వినుటకు వీలున వాడు వినుగాక. మీరు శ్రద్ధతో ఆలకింపుడు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడను, అంతకంటే అధికముగా కొలవబడను. ఉన్నవానికి మరింత వసూలబడను, లేని వాని యొక్క నుండి వానికి ఉన్నది తీసివేయబడను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాలయందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతకుముందు ఆరాధన సమయంలో ఫాదర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా ఆలకించాలి, ఆలకించాలని చెప్పి బోధించున్నారు. మన సువిశేషం చూసుకున్నట్లయితే ఈనాడు సువిశేషంలో 23వ వచనము 24వ వచనం కింద పలుకుబడుతూ ఉన్నది. కనుక వినుటకు వీలున్న వారు వినుగాక. మీరు శ్రద్ధగా ఆలకింపుడు, అంటే ఎవరికైతే చెవులు ఉన్నాయో ఎవడైతే వినగలడో వీరందరూ కూడా ఆలకించండి. ఏ విధంగా? శ్రద్ధతో ఆలకించండి. పొద్దున లేచిన దగ్గర నుంచి మనం నిద్రించే వరకు కూడా ఎన్నో రకాల శబ్దాలను వింటూ ఉన్నాము. శబ్ద కాలుష్యమైనటువంటి ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాము. ఇన్ని శబ్దాల మధ్యలో కూడా నీవు నేను దేవుని యొక్క వాక్కును వినగలుగుతూ ఉన్నామా? ఆ దేవుని యొక్క వాక్కును తెలుసుకోగలుగుతూ ఉన్నామా? హృదయాంతరంగంలో నుంచి వెలువడు ఆ పవిత్రాత్మ దేవుని యొక్క వాక్కును మేము నేను తెలుసుకొని ఆ వాక్కు ప్రకారము జీవించగలుగుతూ ఉన్నామా? మహా అయితే మనందరం కూడా దేవాలయానికి వచ్చి ఒక గంట గంటల అంతేగా గంట గంట సేవించిన మనందరం కూడా దేవాలయంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం, దేవుని ఆరాధించుకుంటూ ఉన్నాం. గంట నాకే మనకి దేవుని వాక్యము కానీ దేవాలయం కానీ గంట సేపు కూడా దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నాను కదా, దేవుని నేను కూర్చునే ఉన్నాను కదా, ఇంకెంతసేపు నేను కూర్చోవాలి, ఇంకెంతసేపు నేను దేవుని ఆరాధించాలి, ఇంకెంతసేపు నేను దేవుని వాక్యం విన్నానని చెప్పి మనం ఏ తలపైన ఉంటే దానికంటూ ఒక కథన మనకు బైబుల్లో అందరికీ కూడా నెహెమ్య గ్రంథం తెలుసు కదమ్మా. నెహెమ్య గ్రంథము ఒకసారి ఉద్యమం చేయండి. నెహెమ్య గ్రంథము 8వ అధ్యాయము చదువుగా నేను చేద్దాను నా కథ అంతా కూడా. అక్కడటువంటి రాష్ట్ర పాలకుడు నెహెమ్య, ఆ సమయంలో మధ్య వచ్చి చూసుకున్నట్లయితే 7వ నెల వచ్చే రోజుకి ఆ రోజున ఇజ్రాయెల్ అందరూ కూడా పట్టణములందరూ నగరములందరూ నివసిస్తూ ఉండేవారు కదా. ఆ నివసించే వారందరూ కూడా ఒక్క ముడిగా అంటే గుమికూడి ఒకేసారి జడములు పారే మైదానం దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఒక్కరు వచ్చి కూర్చోలేదు. ఇదిగో ఆ రోజున దేవుని వాక్యం వినాలి కాబట్టి ఆ పరిశుద్ధులను అందరం కూడా కలిసి ఒకే సమయంలో వెళ్ళి దేవుని వాక్యం ఆలకిద్దామని చెప్పి వారందరూ కూడా కలిసి జడములు పారేటువంటి ఆ స్థలానికి వచ్చి మైదానంలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యజ్ఞాన్ని చూసి, ఇదిగో నీకు దేవుడు సమర్పించినటువంటి ఇచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొచ్చి అందరి కొరకు కూడా చదువు, మేమందరం కూడా దేనికి దాన్ని రానుకుంటూ ఉన్నాము, దాన్ని ఆలోచించాలనుకుంటూ ఉన్నాము కనుక దాన్ని తెచ్చి మాతో చదువు అన్నప్పుడు మనము 3వ వచనంతో చదువుకుందాం. 3వ వచనం ఒకసారి, అక్కడ మైదానం ప్రజల ఎదుట ఉదయం నుండి మధ్యాహ్నం వరకు గ్రంథమును చదివేను, ఎవరను సావధానముగా వినేది. చాలా ఏం చేసేదిరా, పొద్దున్నీ మధ్యాహ్నం వరకు కూడా వాక్యాన్ని చదువుతూనే ఉన్నాడు.
Dharma sastran sudutu ne monadu, wari ki vidu pustu ne monadu kani varandar kudengi serate sawadanu lavinar. Alisu poli, sosu poli. Dewa bawa ke mati, wala ki negiti menye ne. Digo, tanshe di depan wakur kura wala kistu monadu. Dan mungkin ujung justru nanti itu, yaitu ibu kulit pada waru, yang mana itu terlebih kalau waru yang naro, yang mana terlebih ke wakian yang atom justru kalau, walaupun ada orang punca alat justru menaro, mana ada ini nara susu cuma bisu atau begitu mana itu go, ibu serata waru pi, naik ke wakku alat macam na wakian ni go, serata ga, bino, kalau waru terlebih dengan naik itu, serata tu terlebih ke wakian ni, sabda nama begitu menaro, ni bukan itu, ada guna makar gitu ni ke wakian gitu guna malera. Mana mungkin ada part mana part. Digo, Dewa itu waktu je gal nanti besar. Niti ni drasha rasuga macar. Aswastha tegal wargi, swastha tegi cunar. Atu bunyi parishuda waktu, shakti gal waktu ni bunyi no. Itu bunyi hodya itu Sri Krishna guna mau. Itu bunyi shraddha tegal gi, Arishu guna mau. Adakah ini Dewa Bapa Tuhan yang kuwakil dengan nama mereka dan orang dari kuda, putri dan si matian maut kuda, wakya dikenaru. Jadi go, terjadi di depan itu waktu itu kuda, orang dari kuda serta peti sahabat dan juga anak Kristus guna. Mungkin si muda itu wakya lalu, namu akan terus disebut muda. Adanya wakil orang dari kuda, arti berarti wakya muda. Dewa ini kuwakya mu rahasia untuk berarti wakya mu. Manaku abdul mujizat itu berarti, itu rahsia atau kebukuran itu berarti wakah wakhiya. Awakhiya ni yezat datang terbawa, pada mulut mandir lady, kudun bikilangan kuda, wakhiya ni wala kuda ku, dibuli kerjanya butuh bunar. Jigo, iya ka, wakku artam iya ka, matku artam iya dan cepi, warandar kuda, dibuli kerjanya punya tu warandar kuda dani, bini ala kisru bunar. Atau wakah mujizat nanti, wakah sah ini tu mujizat orang nama. Indra Bocchana. Waru. Dharma Sastra Manu. Chadivi. Dani Anadva Vichidari. Dani. Tatparya Manu. Vivarichiri. A Chadivi Na Bhaga Manu. Prajalu. Artamu Cheskumari. Prajalu. Prajalu. Dharma Sastra Manu Marichi. Dukkamu Pataleka. Borni. Chalam. Menjo Dhanadu Vakyamu. Orang dalam peradaban Yesus itu wakil mereka, adab ini, mereka pramuk kita ini. Awakka wakil nampun Yesus ini, memula wakil berdepan dengan jiwit cahamukada, awakil ini dengan jiwit cahamukada, dengan itu wakil prakara muka kuda dan kita ini dengan jiwit cahamukada. Itu bapa yang memberi kita nama kuda. Memang Yesus itu bapa yang ini tidak pergi pada orang dalam kuda, dukis tu na, redus tu na. Abdul Mujahid Nara kerana ni wadu, awak yang ni berdiri jiwit sekarang. Awak yang ni spangit sekarang. Berani bunyi tu, antari, biri biri kerana ni nama mereka. Syaitan kerana ni nama mereka. Adik ni mana tu? Yohanes Suwarta justru nanti ini. Yohanes Suwarta, ini benda apa dia ini? Ini benda apa dia ini? Nampak ini tu justru nak sah. Dewi ki. Sampadichin awalu, Dewi ni mana mana malah kicinu, miru Dewi ni kisampadichin awalu kalu, kaluka, miru mana ni malah kiparu. Yaudah itu Dewi ni, malah kisru utado, mitru utado, shraddha katanya ke wakya pagar ke biluci utado, wadu Dewi ni bida, wadu Dewi ni ka, warasulah cepi wakya pagar tu mana di. Bikandar kuda kalu ni itu kerja untuk pertanda di Dewi lu, miru Dewi ni ke wakya ni untuk lihat kerja. Dewi ko wakil ni tu, arti macam sesuatu yang diperkenan. Dewi ur barat mana pernah, kandis tu orang kami pernah kandis dewi kita dalam kahat ini. Dikandis ni tu, dewi ko wakil ni arti macam sesuatu yang kau undu undar. Tapi arti macam tu mari ka, dewi ni cikis tu mana. Jadi ko dewa ni wakil mana kata mau tu mana ni. Dari pertama orang cikis cara kau ikut tu orang cipi, ni bukan no, mana ke cikis tu polo, mungkin ada cikis tu mana. Dewi ko wakil macam cikis cikis, atau orang ada orang nadis tu mana. Dekat ni pun ino, awak yang ni bidan nadi, duduk dalam bilik jenis tu guna mana? Mari Yohanes Suwarta pada buat dia ya mo, ye pergi ed buat contoh tu guna mana? Yohanes Suwarta,
నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించుచాను. గొర్రెలు ఏం చేస్తాయి? గొర్రెల కంపిక స్వరాన్ని వింటాయి, దాన్ని అర్థం చేసుకుంటాయి. నేను వచ్చేటప్పుడు ఇందాకలో గొర్రెల మంద వచ్చినప్పుడు ఇక్కడ పోవాలి, ఒక 200 పైన వీటన్నింటి ఎప్పుడు దాటితే నేను పోవాలనుకుంటూ ఉన్నాను. కారు కొడుతూనే ఉన్నాం, నా ముందు ఇంకో బైక్ కూడా హారం పెడుతున్నాడు, ఇంకొక కారు హారం పెడుతున్నాడు. అన్ని హారం సౌండ్లో కూడా ఎప్పుడైతే గొర్రెలు కాబట్టి వాటిని మందలు ఇచ్చాడో అవి అన్ని కూడా తప్పక పోతున్నాయి. ఎన్ని స్వరాలు విన్నా కానీ, ఎన్ని హారం విన్నా కానీ తన యొక్క కాపరి స్వరం అనేది మర్చిపోదు. తనని కాచి సంరక్షించే వాడి యొక్క స్వరాన్ని మర్చిపోలేదు. ఆ వాక్యాన్ని విన్న వెంటనే తన యొక్క అడుగులను మార్చుకొని వేరే మార్గాన్ని అడుగు పెడుతున్నాడు. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, ఆ గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని నీవు నేను ఏ విధంగా ఎత్తు ఉన్నాను, మనల్ని కాచి సంరక్షించి రక్షించే వాడి యొక్క వాక్యం నీవు ఏ విధంగా ఆలకిస్తూ ఉన్నాను, ఆ వాక్యం ప్రకారం నీవు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాను. మనందరూ కూడా అనుకోవచ్చు, దేవుని యొక్క వాక్యం అంటేనే చేదుగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యమే చేదు. ఎందుకు? మంచి అంటేనే చేదు. ఏ మార్గిస్తాం మనం? పక్కనలో ఏం కూడా జరుగుతున్నాయి, లేకపోతే పక్కనలో ఏం కొట్టుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకున్నప్పుడు ఆ సబ్లు వాళ్ళు చూసుకునే సౌండ్ వస్తున్నాయా లేదా, ఇవి మనం ఆలకించేది. దేవుడు చెబుతున్నాడు నేను ఆలకించేది చెడును కాదు, పక్క వారి యొక్క కష్టాలను కాదు. నా వాక్యాన్ని ఆలోచించు, వారి యొక్క రోగాలను ఆలోచించు, వారి కష్టాల గురించి నువ్వు ఆలోచించు. నీవు వీటిని ఆలోచిస్తూ ఉన్నావు. దేవుని యొక్క వాక్యం వచ్చేది కానీ మనందరికి తెలిసినటువంటి ఒక పద్యం, ఏమన్నా రాసిన పద్యం తినక తినగా మేమో తెలియదు. అది ఎంత కష్టమైనా మంచి నువ్వు రోజు చేసే కొద్ది ఏమైతే రోజు రోజు నీకు అలవాటైంది కాబట్టి మంచిగా మారుతావు. వెళ్ళిపోవడం ఇదిగో నా యొక్క జీవితాన్ని నేను మార్చుకోవాలనుకుంటూ ఉన్నాను, వేరే విధానం నా యొక్క జీవితాన్ని గడపాలనుకుంటున్నాను, నువ్వు ఎప్పుడైతే కోరుకుంటూ ఉంటావో అప్పుడు దాన్ని బట్టి నీ యొక్క జీవితం కూడా నూతనత్వాన్ని పొందుకుంటూ ఉంటుంది. ఒక కొత్త మనిషిగా నీకు నేను జీవిస్తాను. ఎప్పుడైతే దాన్ని ఛేదించి మొదలు పెడతామో అక్కడితోనే దాని కథ సమాప్తం, అక్కడితోనే నీ జీవితం కూడా సమాప్తం. ఇకపై నీకంటూ ఒక మాట ఉండదు, ఆ మాట నుంచి వచ్చేటువంటి ఒక మార్గము ఉండదు. అందులో చూసినట్లయితే కీర్తన గ్రంథము 119వ కీర్తన, కీర్తన గ్రంథము 119వ కీర్తన 103వ వచనం ఒకసారి, నీ వాక్యములు నా నోటికి తీయగా ఉన్నవి, తేనె కంటే మధురముగా ఉన్నది. కీర్తన కట్టుకుంటుంది, నీ వాక్యాలు నాకు తీయగా ఉన్నాయి, తేనె కంటే తీయగా ఉన్నాయి. నేను ఖండించిన నేను చేసే పాపములను నీవు దండించినా కానీ నీ వాక్యం నాకు తీగా ఉంటున్నా, ఎందుకంటే నీవు నా శ్రేయస్సు కోరువాడవు, నీవు నా మేలు కోరువాడవు, కనుక నేను నీ వాక్యాన్ని పెట్టానని చెప్పి కీర్తనాకారు తగ్గుతూ ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళితే మనము 105 వచ్చిందన్నమా, నీ వాక్యము నా పాదములకు దీపము నా ప్రభువుకు వెలుగు. దేవుని వాక్యము అంధకారంలో నడిపించదు, చీకటిలో నడిపించదు. తన యొక్క వాక్యం ఉండవచ్చు, ఆ వెలుగుడు శక్తితే తేజస్సులో నీకు నడిపిస్తూ ఉంటూ ఉన్నది. ఇదిగో ఆ శక్తి చే వచ్చినటువంటి ఆ వెలుగు నడిచే నీవు అంధకారంలో పడిపోవు, పాపపు జీవితంలో పడిపోవు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటావో ఆ వాక్యం వెలుగు నడిచి నీవు దేవునికి దగ్గరగా ఉంటావు, దేవునికి బిడ్డగా ఉంటావు, దేవునికి సహచరుడుగా ఉంటావు. లేనిచో ఆ వాక్యాన్ని అధిగమించి జీవిస్తే, ఆ వాక్యాన్ని ధిక్కరించి జీవిస్తే నీవు నేను పాపాన్ని ఒడిగట్టుకొని అంతకాలంలో వెళ్ళిపోతానే కానీ వెలుగులో ఎప్పటికి కూడా ప్రయాణించము. మరి నీవు నేను ఎటువంటి శ్రద్ధతో ఎటువంటి ఆలింపుతో దేవుని యొక్క వాక్యము కొరకు వేచి ఉన్నాము, దేవుని యొక్క వాక్కు కొరకు మనము బ్రతుకులాడుతూ ఉన్నాము, ప్రాక్కులాడుతూ ఉన్నాము. అటువంటి దేవుని యొక్క శక్తి గల వాక్కు నీ జీవితాన్ని దాన్ని మార్చగలదని మా మందరం కూడా ఆ వాక్కు కొరకు వేచి ఉండాలి. అటువంటి హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఇది అందరం కూడా ఆ దేవుని యొక్క వరం కొరకు అడిగి వెళ్ళిపోతూ ఉన్నాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున
నేనును మీరును అర్పిస్తుని మళ్ళీ సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించుదను. ప్రభు తన నామ స్తుతి మహిమ కొరకు మన ప్రయోజనం కొరకు తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకు నీ కర్మల ద్వారా ఈ పరిణి స్వీకరించుగాక. మా కృష్ణుడవు సర్వేశ్వర మార్పులను ప్రీతితో స్వీకరింపు, వీరిని పవిత్రపరచి అవి మాకు రక్షణదాయం పొందునట్లా చేయమని మేము ప్రతిమాలుకున్నాము. మా నాగడని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. ఎల్లప్పుడూ నీ చోటను మేము మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుద్ధము న్యాయము శ్రేయస్కరము. మీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుటకై మమ్ము రక్షించుటకై మీరు పంపిన రక్షకుడు వారే. పవిత్రాత్మ వారు శరీరమును ధరించి కన్యక నుండి జన్మించను. మీ చిత్తం నెరవేర్చు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు వారు హస్తములను చాచి సేవలో పాటుపడింది. ఇప్పుడు వారు మరణమును జయించి పునర్జీవనమును నిరూపించే కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా సర్వ పవిత్రతకు జయు మీది కావునవు ప్రభువా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువులు మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు వగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని పూజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయు.
ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిబలము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుకొనుచున్నాము. ఏడిన వారం ప్రపంచ మధ్యంలో వ్యాపించిన మా ఫ్రాన్సిస్ పాపగారిని మా బాగ్య పిల్లని కదలడం గురువులందరితో పాటు కూడా మమ్మల్ని నీ ప్రేమ ఎందు పరిపూలపరిచింది. ఉత్తరాంధ్రలో నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనుక మంది చనిపోయిన వారందరినీ స్మరింపుడు. ముఖ్యంగా మా కుటుంబంలో మరణించిన మా తల్లిదండ్రుల ఆత్మరణ, బంధుమిత్రుల ఆత్మరణ, మా సన్నిహితులు స్నేహితులు దిక్కులకు మరణించిన ఆత్మలన్నింటినీ కూడా మీ దిగు ప్రకాశంలోనికి చేర్చగలడు. మా అందరికీ దయచేయబడు. దేవుని కన్నితలిగా మరి మాటతో ఆమె పట్ల యూసేపుతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవంలో భాగంలో దయచేయడు. అప్పుడు వారితో కలుసు మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించినటువంటి ప్రభు ఈనాడు తన వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించమని బోధిస్తున్నటువంటి ప్రభు, ఆ మహిమ కలిగినటువంటి దివ్యమైన గొర్రెపిల్ల విందుకు పిలువబడి అందరం కూడ ధన్యులము. యేసుక్రీస్తు చే రక్తములు మనల నిత్య జీవములకు చేర్చును గాక. ఆమేన్. సర్వేశ్వరుని సమీపించి ఆయన వెలుగు నందు ప్రవేశింపుడు అప్పుడు మీకు ఎట్టి కలవరము కలగదు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేమిప్పుడు మీ జీవనదాయక ప్రసాదమును పుచ్చుకొని ఉన్నాం. మేము మీ సేవ యందు ఆనందోత్సాహము కలిగి ఉన్నట్టున్నాం. మీ కృపను ప్రసాదింపుమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మానవుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగా. పూజ సమాప్తమైనది. దేవుని ప్రేమలో